శ్రీ భవానీ శంకర క్షేత్రంలో నిరుపేద వధువుకు వివాహం జరిపించిన నాగభూషణాచారి. మెదక్ జిల్లా రామాయంపేట గొల్పర్తి ఎక్స్రేడ్ వద్ద శ్రీ భవానీ శంకర అన్నప్రసాద వితరణ క్షేత్రం ట్రస్ట్ నిర్వాహకులు నాగభూషణంచారి ఆధ్వర్యంలో ఓ నిరుపేద వధువుకు జంట వివాహం జరిపించారు. పాపన్నపేట మండలం పోడ్చానపల్లి గ్రామానికి చెందిన బైండ్ల మౌనిక తండ్రి బైండ్ల కృష్ణ గత 5 సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న ఆయన ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి బుధవారం రోజు శ్రీ భవానీ శంకర అన్నప్రసాద వితరణ ట్రస్టులో వివాహం ఘనంగా జరిపించారు. ఈ వివాహంలో చుట్టుప్రక్కల గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. పిల్ల తల్లిదండ్రులు లేరు. పిల్ల తల్లి ఉంది. ఆమె ఎక్కడ? యజ్ఞాలు కళ్యాణాలు జరుగుతున్నాయి. ఇది స్పెషల్ ఎందుకోసం అంటే ఎవరికైనా వివాహం కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పూజలు వేసుకోవాలి. అతి శుభంగా వివాహం జరుగుతుంది. ఇది కళ్యాణము. ఈ లోకోద్ధరణకే జరుగుతున్న కళ్యాణంలో అనుకోకుండా అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఒక జంట వివాహం జరిగినది. ఎట్లా అంటే పెద్దల సమక్షంలో పెద్దలు నిర్ణయించిన వివాహము ఈ క్షేత్రంలో జరగడం జరిగినది. ఇక్కడి నుంచి జరగడం జరిగినది. ఇక్కడ అనేక పూజలు జరుగుతున్నాయి కాబట్టి వీరి క్షేత్రంలో ఇక వివాహం చేసుకుంటే వీరి దాంపత్యం అన్యోన్యంగా ఉంటాయని ఆశిస్తూ ఇక్కడ చేయడం జరిగినది. చెప్పేది ఏమనగా రామాయంపేట దగ్గర ఎక్స్ రోడ్ గొల్లిపాతి రోడ్కు భవానీ శంకర అన్నప్రసాద వితరణ సేవా క్షేత్రం వద్ద ఆ రోజు నిత్య కళ్యాణం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని రోజు ఒక దేవుని కళ్యాణం చేస్తున్నాము. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడానికి యజ్ఞాలు అవన్నీ చేస్తున్నాము. అయితే ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడం జరిగింది.